విరాగంలోని మ్యురానో ఆధునిక గాజు కళాకృతులకి జన్మభూమిగా చరిత్రకారులు పేర్కొంటారు. అత్యధిక ఉష్ణోగ్రతల దగ్గర నమనీయమయ్యే గాజుని తమ ఊహలకు అనుగుణంగా కళాఖండాలుగా మలచటం మధ్యయుగాల నుంచి ప్రాచుర్యంలో ఉంది. కాలక్రమంలో గాజు విస్తృత ఉపయోగాలని గుర్తెరిగిన ప్రపంచం యంత్ర సామాగ్రిని ఉపయోగించి వ్యాపార అవసరాలకు అనుగుణంగా పెద్ద ఎత్తున గాజు వస్తువుల ఉత్పత్తికి అలవాటు పడిన ల్యాంప్ వర్క్ వంటి కళాకృతుల రూపకల్పన అభిరుచిగా వ్యాపకంగా కలిగిన నిపుణులు అత్యంత సునిశ్చితమైన పడితనంతో నిత్య నూతనంగా తలుకులేని ఎప్పటికీ వాడిపోని గాజుపూలని సృజిస్తూనే వచ్చారు. ఈ విధమైన ఒరవడితోనే తన అరుదైన కళకి మెరుగులు దిద్దుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రంలోని గాజు కళాకృతుల ఏకైక రూపశిల్పి సయ్యద్ జాఫర్ అలీ జైది. గాజుతో అలంకరణ వస్తువులను రూపొందించే తండ్రిగారి నుంచి ప్రేరణ పొందుతూ గాజుని వివిధ భంగిమలుగా మలచటంలో ప్రయోగాత్మకంగా సాధన చేస్తూ గాజు కళలోని మెలకువలను అవపోసన పట్టిన జాఫర్ జైది కొన్నాళ్ళు ఐఐసిటి హైదరాబాద్లో సైన్స్ పరికరాలను రూపొందిస్తూ తన కళకి మెరుగులు దిద్దుకున్నారు. తదనంతర కాలంలో గాజుతో పలు వినియోగ వస్తువులని అలంకరణ సామాగ్రిని రూపొందిస్తూ వివిధ ప్రదర్శనల్లో పాల్గొంటూ వచ్చిన జైది తెలంగాణ హ్యాండిక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఔత్సాహికులకి అరుదైన గాజు కళలో నైపుణ్యాభివృద్ధి శిక్షణనిస్తూ తన నిరంతర కళా సాధనని అత్యంత ప్రశంసనీయంగా కొనసాగిస్తున్నారు. తెలంగాణ స్టేట్ మే సిర్ఫ్ హమారీ ఫ్యామిలీ మే యే కామ్ హోతా హై గ్లాస్ బ్లోయింగ్ వర్క్ తో మేరే పితాజీ ఔర్ పితాజీ కే బడే భాయ్ యే కామ్ కర్తే థే అసల్ యే కామ్ జో గ్లాస్ బ్లోయింగ్ వర్క్ హై యే సైంటిఫిక్ ఆపరేటర్స్ కెమిస్ట్రీ ల్యాబ్ కే జో బన్తే హై వో బన్తా హై అభీ మే ఔర్ ఫ్యామిలీ కే కుచ్ లోగ్ ఔర్ కర్తే హై యే కామ్ బహరాల్ హమారీ ఫ్యామిలీ మే హీ యే కామ్ హోతా హై రా మెటీరియల్ లో ఈ సైజ్ లో ట్యూబింగ్ అండ్ రాడింగ్ వస్తుంది దానికి మధ్యలో కట్ చేస్తాం ఇట్లా దానికి కొంచెం బ్లో చేయాలి లేవల్ చేయడానికి కింది ఇది బేస్ తయారైంది ఇది ఫ్లవర్ వాజ్ పైన స్లాంటింగ్లో బాల్ చేస్తాం దాని మీద డిజైనింగ్ చేయాలి ఇప్పుడు బేస్ కట్ చేసి ఓపెన్ చేస్తాం దానికి మంచిగా మెల్ట్ చేసి దానికి లెవెల్ కూడా చూసుకోవాలి బేస్ ఓపెన్ అయింది గ్లాసే ఫూల్ ఫ్లవర్ వాస్ ఇతర దాన్ ఓమ్ పెన్స్ బర్డ్స్ జో చా బనా సక్తే తెలంగాణ హ్యాండిక్రాఫ్ట్ డిపార్ట్మెంట్ సే హమ్కు యే సపోర్ట్ మిల్ రా కర్నే కే లియే.